సత్సంగంలో శ్రీ అరవిందులు రచించినటువంటి సింథసిస్ ఆఫ్ యోగా, యోగ సంయోజనానికి సంబంధించిన ఆ తర్వాత కొనసాగింపుని మనం చూద్దాం. కిందటిసారి మనం చెప్పుకున్నప్పుడు శ్రీ అరవిందుల యొక్క దృష్టి అంతా కూడా వ్యక్తి, ప్రపంచం, ఆత్మ, ఈ మూడు కూడా, ఈ మూడింటిలో వ్యక్తి, ప్రపంచం కూడా ఆత్మకి మళ్ళీనే పరిపూర్ణం ఎలా అవుతాయి అనేదే వారి దృష్టి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా పరిపూర్ణమైనటువంటి జీవితం అనేది ప్రపంచంలోకి రాదు. కాబట్టి యోగ సంయోజనం యొక్క లక్ష్యం ఏం పెట్టుకుంది అంటే, అద్భుతంగా శ్రీ అరవిందుల వారు మనకు చెప్తారు, రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్, ఇది యోగ సంయోజనానికి ఉన్నటువంటి లక్ష్యం. అందుకని అరవిందుల వారి లక్ష్యం ఏమిటి, రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్. గాడ్, దైవం లేదా ఆత్మ, మామూలుగా మనం వాడుతున్నటువంటి రిలీజియస్ గాడ్ కాదు. అరవిందుల వారి యొక్క గ్రంథాలన్నిటిలో కూడా వారు వాడేటువంటి గాడ్ అనేది అత్యున్నతమైనటువంటి ఆత్మ చైతన్యం లేదా దైవం అనేటువంటి దృష్టిలో వాడతారు తప్ప, మామూలుగా మనం వాడుతున్నట్టుగా మతానికి సంబంధించిన దేవుళ్ళు కాదు. చేత ఆత్మ, తర్వాత నేచర్, ఎన్ ఎప్పుడు కూడా క్యాపిటల్స్ వారు పెట్టారు అంటే అది దైవానికి సంబంధించినవి అని అర్థం. నేచర్ అన్నప్పుడు వారు ఎన్ క్యాపిటల్ పెడతారు అంటే దివ్య ప్రకృతి. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి దివ్య ప్రకృతి ఉందే, ఆ దివ్య ప్రకృతే ఎన్ క్యాపిటల్ పెట్టినప్పుడు దివ్య ప్రకృతి. అలాగే గాడ్ అని జీ క్యాపిటల్ పెట్టినప్పుడు అత్యున్నతమైనటువంటి దైవము లేదా ఆత్మ, ఇది అర్థాలు. అందుకని ప్రపంచంలో ఇప్పటిదాకా ఏం జరిగింది, ఆత్మ, ప్రకృతి ఈ రెండు కలవటం అనేది అసాధ్యము అని నిర్ణయం అయిపోయింది. కారణం, ప్రకృతి అనేది అజ్ఞానం, ఆత్మ అనేది జ్ఞానం. కనుక ప్రపంచంలో, ప్రపంచం అంటే ప్రకృతి, ప్రకృతికి చెందిందే ప్రపంచం గనక ప్రపంచంలోకి ప్రకృతి ఆత్మని రానివ్వదు. రానివ్వకపోవటం అనేది మనం ఇన్ని యుగాలుగా చూస్తున్నాం. ఒకవేళ అలా రాణించి ఉన్నట్లయితే ప్రపంచం కూడా ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్న ప్రపంచం అయ్యేది. కానీ అలా జరగలేదు. అజ్ఞానము, మృతి, దుఃఖంతో ఉన్నటువంటి ప్రపంచం ఇలాగే కొనసాగుతోంది. ఆత్మ జ్ఞానులైనటువంటి మహనీయులు వారు వారి ఆత్మానుభవాన్ని వారు పొందారు. కనుక ఈ వైరుధ్యం మనం ప్రపంచంలో యుగాల నుంచే చూస్తున్నాం. అయితే ఆ శ్రీ అరవిందులు మనకేం చెప్తున్నారంటే, ఆత్మ, దివ్య ప్రకృతి ఈ రెండూ కూడా కలిసేటువంటి ఒక సందర్భం ప్రపంచంలోకి రాబోతుంది. రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి అజ్ఞానం. ఈ అజ్ఞానమైనటువంటి ప్రకృతిని అజ్ఞానం నుంచి లిబరేట్ చేయాలి, విముక్తం చేయాలి. అలాగే జ్ఞానంతో ఉన్నటువంటి దైవం ఉన్నాడే, దైవాన్ని హ్యూమన్ లైఫ్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్ అన్నాడు, పరిపూర్ణమైనటువంటి మానవ జీవితంలోకి, విముక్తం, అజ్ఞానం నుంచి విముక్తమైనటువంటి మానవ జీవితంలోకి దైవము, ప్రకృతి రెండింటినీ కలపటమే యోగ సంయోజనం యొక్క ఉద్దేశం. రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్ అన్నారు శ్రీ అరవిందులు 4వ పేజీలో. వారి దృష్టి అంతా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దైవాన్ని, తర్వాత ప్రకృతిని రెండింటినీ కూడా విముక్తమైన, పరిపూర్ణమైన మానవ జీవితంలో ఏకం చేయటం. దైవము, ప్రకృతి రెండూ కూడా కలిసి ఉండవు అని మనం ప్రపంచం తన అనుభవంలో చూసింది. పాక్షికంగా అది సత్యమే. ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రకృతి, నిమ్న ప్రకృతి, లోయర్ నేచర్, ఇది అజ్ఞానంలో ఉంది.
ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రకృతి దైవ ప్రకృతిగా పరిణమించినప్పుడు దైవము దివ్య ప్రకృతి కలిపి ప్రపంచ జీవితంలోకి రాగలుగుతాయి. ఎందుకంటే ప్రకృతి అంటే ప్రపంచమే. ప్రకృతి జ్ఞానంతో కూడినటువంటి దివ్య ప్రకృతిగా మారినప్పుడు అప్పుడు లిబరేట్ అవుతుంది, జీవితం పర్ఫెక్ట్ అవుతుంది. ప్రకృతి ఏమో విముక్తం అవుతుంది అజ్ఞానం నుంచి, ప్రపంచ జీవితమేమో పరిపూర్ణత పొందుతుంది. కనుక విముక్తి పొందినటువంటి అజ్ఞానం నుంచి విముక్తి పొందినటువంటి ప్రకృతి, పరిపూర్ణమైనటువంటి మానవ జీవితంలోకి దైవం వస్తాడు గనక దైవము దివ్య ప్రకృతి ఈ రెండూ కూడా కలిసి మానవ జీవితం పరమమైనటువంటి దైవ చైతన్యంతో దైవ జ్ఞానంతో అటువంటి కర్మలతో ప్రపంచమంతా కొనసాగుతుంది అని అరవిందులు వారు వారి అనుభవంలో వారు చూశారు. కాబట్టి ఇక్కడ సంయోజనానికి లక్ష్యం ఏమిటి అంటే ఇది లక్ష్యం. దైవాన్ని తర్వాత నిమ్న ప్రకృతిని ఉన్నతమైనటువంటి ప్రకృతిలోకి లిబరేట్ చేసి విముక్తం చేసి మానవ జీవితాన్ని తద్వారా పరిపూర్ణం చేస్తే దైవము ప్రకృతి రెండూ కూడా ప్రపంచ జీవితంలో కలిసి ఉండగలవు అనేది సత్యం. ఈ సత్యాన్ని సాధించటం కోసమే లైఫ్ ది సింథసిస్ ఆఫ్ యోగా అనేది శ్రీ అరవిందులు వారు మనకిచ్చారు. ఈ యోగ సంయోజనం చేయటం ద్వారా ఇందాక చెప్పినటువంటి దివ్య ప్రకృతి దైవము కలిసి ఉండేటువంటి ఒక గొప్ప భవిష్యత్తు మనకి ప్రపంచ జీవితంలోకి రాబోతుంది. ప్రకృతి దివ్య ప్రకృతి అవుతుందా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అవుతుంది అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. జన్మ కర్మచమే దివ్యం అన్నాడు అర్జునుడితో. నా జన్మ నా కర్మ ఈ రెండూ కూడా దివ్యమైనవి అన్న. కర్మ అంటే ప్రకృతి ఉన్నప్పుడే కర్మలు జరుగుతూ ఉంటాయి అనగా, అందుచేత ప్రకృతి దివ్యం కావటం అనేటువంటిది ఒకటి ఉన్నది అని భగవానుడు తన ఉదాహరణ ద్వారా ప్రపంచానికి చెప్తున్నాడు. దివ్యమైనటువంటి కర్మలు చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు గనక అటువంటి వ్యక్తి ప్రపంచంలో కూడా అందరు వ్యక్తులు ఆ విధంగా పరిణమించడానికి తప్పనిసరిగా సాధ్యపడుతుంది అనేది భగవానుని యొక్క ఉదాహరణలో శ్రీ అరవిందులు గ్రహించారు. కనుక జన్మ కర్మచమే దివ్యం అన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క ఒక దివ్యోపదేశం శ్రీ అరవిందుల యొక్క దర్శనానికి ఒక పునాది. అలాగే ఆయన మరొక సందర్భంలో అర్జునుడితో అంటాడు, అపరేయ మితస్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూత మహాబాహో ఏయం ధాయతే జగత్ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆయన చెప్తూ అపరా ప్రకృతి కంటే, ప్రపంచంలో ఉండేటువంటి అపరా ప్రకృతి కంటే వేరైనటువంటి ప్రకృతి నాది అని తెలుసుకో అర్జున అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి అపరా ప్రకృతి, శ్రీకృష్ణుని యొక్క ప్రకృతి పరా ప్రకృతి. కనుక అపరా ప్రకృతి కాకుండా పరాప్రకృతి అనేది ఇంకొకటి ఉన్నదన్నమాట. భగవానులు చెప్పిన దాని ప్రకారం అపరా ప్రకృతి కాకుండా పరాప్రకృతి అనేది వేరొకటి ఉన్నది. ఆ పరాప్రకృతితో జన్మించటం, తద్వారా దివ్యకర్మలు నిర్వహించటం ప్రపంచంలో సాధ్యమవుతుంది అని భగవానుడు తన ఉదాహరణ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. కనుక శ్రీ అరవిందుల వారు కూడా ఈ బోధనే ఆయన పునాదిగా నిర్మించుకుని శ్రీకృష్ణుడు ఎలాగైతే చెప్పాడో అలాంటి దివ్య ప్రకృతి ప్రపంచంలో సాధ్యమవుతుంది, అలాంటి జన్మలు ఉన్నటువంటి వ్యక్తులు సాధ్యమవుతారు అని వారు అనుభవంలో తెలుసుకున్నారు. అంచేత రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్ అన్నప్పుడు ఈ నిమ్న ప్రకృతి మనం చూస్తున్నటువంటి లోయర్ నేచర్, ఈ లోయర్ నేచరు పరాప్రకృతిగా పరిణామం చెందేటువంటి పరివర్తన చెందుతుందని, తద్వారా అలా పరివర్తన చెందినప్పుడు దైవాన్ని ప్రకృతి ప్రపంచంలోకి ఆహ్వానిస్తుందని శ్రీ అరవిందులు చెబుతూ అటువంటి విధంగా ప్రకృతి మారేందుకు దైవము ప్రకృతి కలిపి ప్రపంచ జీవనంలో జ్ఞాన జీవితంగా పరివర్తన జరిగేందుకు
యోగ సంయోజనం అనేది శ్రీ అరవిందులు ప్రపంచానికి ఇచ్చారు. అంచేత మనం ఈ కొటేషన్, ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకున్నట్టయితే యోగ సంయోజనం యొక్క లక్ష్యం ఇది అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. దీనికి చక్కటి తెలుగు కూడా అనువాదంలో మనం చూస్తాం. దైవము ప్రకృతుల పునఃసమాగమం విముక్తము పరిపూర్ణత పొందిన మానవ జీవితంలో జరగా. ఈ పద్ధతిలో అంతర్బాహ్య కార్యకలాపాల అనుభవాల సామరస్యాన్ని మనం అంగీకరించాలి. కనుక ఇట్లా జరిగినట్లయితే అంతరంగము తర్వాత బాహ్యం, అంతరంగం ఆత్మకు సంబంధించింది, బాహ్యం ప్రకృతికి ప్రపంచానికి సంబంధించింది. కనుక ప్రపంచము ఆత్మ ఈ రెండు కూడా వాటి అనుభవాల సామరస్యం అనేది తప్పనిసరిగా మనం అంగీకరించాల్సి. దీంట్లోనే శ్రీ అరవిందులు మరికొంత ఒక చక్కని వివరణని వారిస్తున్నారు. అదేమిటంటే మానవుడు భౌతిక జగత్తులోకి దిగివచ్చిన ఉన్నత అస్తిత్వ చిహ్నం. మ్యాన్ ఈజ్ ప్రిసైజ్లీ ది టర్మ్ అండ్ సింబల్ ఆఫ్ ఎ హయ్యర్ ఎగ్జిస్టెన్స్ డిసెండెడ్ ఇన్ టు ద మెటీరియల్ వరల్డ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద లోయర్ టు ట్రాన్స్ఫిగర్ ఇట్ సెల్ఫ్ అండ్ పుట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద హయ్యర్ అండ్ ద హయ్యర్ టు రివీల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ద లోయర్ అని. దానికి మానవుడు అనేటువంటి వాడు ఒక ఉన్నతమైనటువంటి అస్తిత్వ చిహ్నం, రాబోయేటువంటి ఉన్నత మానవుడికి మానవుడు చిహ్నం. ఈ మానవుడే ఉన్నతమైనటువంటి మానవుడు, ఉన్నత జ్ఞానం ఉన్నటువంటి మానవుడిగా పరివర్తన చెందబోతున్నాడు. ఈ జగత్తులోనే ఈ నిమ్న ప్రకృతి ఉన్నత స్థితిగా రూపాంతరం చెందుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి స్థితి ఈ నిమ్నంలోని రూపాలన్నింటిలో కూడా తనని తాను వెల్లడించుకోవడం సాధ్యపడుతుంది. అలా సాధ్యపడాలంటే యోగాలన్నీ కూడా సంయోజన పరిచినటువంటి యోగం అన్ని ప్రపంచం సాధన చేసినట్లయితే ఈ ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పి శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం గ్రహించాలి. లోయర్ నేచర్ ఉన్నతమైనటువంటి హయ్యర్ నేచర్గా ట్రాన్స్ఫిగర్ అవ్వడం, అలా ట్రాన్స్ఫిగర్ అయిన తర్వాత ఆత్మ చైతన్యం ఈ రూపాల ద్వారా తనని తాను మేనిఫెస్ట్ చేసుకో, మన ద్వారానే దైవం వ్యక్తమవుతాడు. అంటే దైవ జ్ఞానాన్ని వెల్లడించేటువంటి కర్మలన్నింటినీ కూడా మానవుడే చేయగలుగుతాడు. ఇప్పుడు మానవుడు అటువంటి స్థితిలో లేడు. మానవుని మనస్సు జ్ఞానాన్ని అంగీకరిస్తుంది, కానీ మానవుడి ప్రకృతి జ్ఞానంతో ఉన్నటువంటి పనులని చేయనివ్వదు. ఆటంకాలు పెడుతుంది, విరోధిస్తుంది, చేయడానికి వీల్లేదు అని శాసిస్తుంది. అందుకే మనందరికీ కూడా అనుభవంలో ఉన్నది, మన మనసులో ఎంత ఉత్తమమైనటువంటి ఆలోచనలు జ్ఞానము ఉన్నప్పటికీ మనం చేయొచ్చేసరికి మాత్రం మన కర్మలలో మన పనులన్నింటిలో కూడా అజ్ఞానమే వచ్చి ముందు నిలబడుతుంది. అందుచేతనే మానవుడు వ్యధపడుతూ ఉంటాడు, ఇంత మంచి జ్ఞానం ఉంది నేను ఎందుకు చేయలేను, ఎందుకు నా కర్మలలోకి అది రావటం లేదు. కర్మలలోకి రావడం అంటే ఏమిటి? అరవిందులు వారి యొక్క దర్శనంలో ప్రపంచంలో ఉండే ప్రతి పని కూడా దైవ జ్ఞానాన్ని వెల్లడించేందుకే ఉన్నది. మన ఆఫీసు పనులు, మన వంట పనులు, మన పిల్లల్ని పెంచుకోటాలు, విద్య, ఇతరత్ర సంఘ సంస్కరణ కార్యక్రమాలు, ఇతరమైన ఉన్నతమైనటువంటి జ్ఞానరూపాలు, ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సర్వ ప్రాపంచిక రూపాలన్నీ కూడా దైవ జ్ఞానంతో కూడినటువంటి రూపాలుగా పరివర్తన చెందటం అనేటువంటిదే యోగ సంయోజనం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరడాలంటే యోగాలన్నీ కూడా సంయోజనపరిచి సంయోజనం అయినటువంటి యోగాన్ని, ఇంటెగ్రల్ యోగాన్ని శ్రీ అరవిందులు ప్రపంచానికి అందించారు. మరి యోగం కష్టం అన్నారు కదా ఇందాకే ముందు ప్రసంగాల్లో మీరు చెప్పారు, అరవిందులు వారు అన్నారు యోగం చేయటం అనేది చాలా కష్టం, ప్రాపంచిక జీవితాన్ని పక్కన పెట్టి అని అన్నారు కదా, ఇప్పుడు ఈయన యోగం ఎలా చేస్తాం అని మనం ప్రశ్నించాలి. ఆ విషయాలన్నిటినీ కూడా ఎలా మనం చేస్తామో అదంతా కూడా తర్వాత ప్రసంగంలో మనం చెప్తాం.